సార్ యాత్ర 2 రిలీజ్ అవ్వబోతోంది చాలా నెగిటివ్ టాక్ అనేది నడుస్తుంది దాని మీద సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి నెగిటివ్ టాక్ అంటే నెగిటివ్ ఏం లేదు పాజిటివ్ ఏం లేదు బేసిక్గా క్యూరియాసిటీ ఉంది అంటే ఏంటి ఏమొస్తుంది ఏం చేస్తారు వై బికాస్ యాత్ర 1 కూడా యాక్చువల్గా కమర్షియల్గా కాకుండా జనాలకి ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయింది అంటే బేసిక్గా అది పొలిటికల్ ఫిలిమే అంటే ఇంతకుముందు కూడా దాంతోపాటు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇవన్నీ వచ్చినప్పుడు అవి కొంచెం సెటైరికల్గా వెళ్ళాయి వర్మగారివి సేమ్ అలాగే అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అదైతే సెటైరికల్ కాదు ఇంకా మరీ పూర్తిగా ఇమిటేట్ చేసేసి యాజ్ యూజువల్గా క్యారెక్టర్స్ అలాగే దించేసి కామెడీ ఫేసెస్ని చేసేసి బాగా సెటైరికల్గా వేసారు కానీ యాత్ర అట్లా రాలా అది ఒక కమర్షియల్ ఫిలిం లాగా వచ్చింది ఇప్పుడు దాన్ని మన వైఎస్ అనే మనిషిని పక్కన పెట్టినా కూడా మమ్ముట్టి గారు కనెక్ట్ అవుతారు ఏదో ఒక సీఎం పాదయాత్ర లాగా సీఎం కాబోయే వ్యక్తి పాదయాత్ర లాగా అది కనెక్ట్ అయిపోయింది సో ఆ రకంగా ఇట్స్ ఎ క్లీన్ చిట్ అని చెప్పుకోవచ్చు సేమ్ మళ్ళీ దానికి సీక్వల్గా ఇప్పుడు అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ యాత్రను అలా ఎందుకో చూడబుద్ది అవ్వాలి స్టార్టింగ్లో ఇప్పుడు యాత్ర 2 విషయానికి వస్తే ఇది ఒక రకమైన అదేంటో మహి ఏంటి ఇలా తీసాడబ్బా అనిపించింది బికాజ్ ఈయన అన్ని సీక్వెల్సే ఇప్పుడు మొన్న సైతాన్ ఒక టైప్ ఆఫ్ బూతు అండ్ నెక్స్ట్ అలాగే సేవ్ ద టైగర్స్ ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ పర్వాలేదు బాగుంది కొంచెం అలా తీసి ఇప్పుడు యాత్ర ఇది మహి తీసిందేనా అనే ఫీలింగ్ కలిగేలాగా ఉంది సో అది చూసిన తర్వాత దీని మీద ఎక్కువ ఫోకస్ పడింది ఇప్పుడు దాన్ని ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు నేను సో అండ్ సో పలానా పలానా అతన్ని నేను ప్రపంచానికి తెలియకపోవచ్చు కాకపోతే ఇలా ఆయన చెప్పుకోవాల్సినంత అవసరం ఏం లేదు వై బికాజ్ ఈజ్ ఎ నోన్ ఫెమిలియర్ ఫేసే కదా అంటే ఇప్పుడు ఈ సినిమాని మనం ఏదో లైక్ ఏ ఆఫ్రికా ఖండంలోనో లేకపోతే అమెజాన్ అడవిలోనో రిలీజ్ చేయట్లా అక్కడ వాళ్ళకంటే తెలియదు అవును సో ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేది తెలుగు వచ్చిన ప్రజలకి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే తెలుసు ఆయన కొరుగ్గా అంటే జగన్మోహన్ రెడ్డి అన్నా తెలుసు అంటే రాష్ట్ర విభజన అయిన తర్వాత ఆయన కొడుకులు మేము తెలియదేమో జనాలకి అన్నట్టుగా రిలీజ్ చేసినట్టు అనిపించింది అదేంటో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడే కదా వైఎస్ గారు ఉన్నాడు సో ఆయనకు అందరూ తెలుసు ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఏంటంటే ఆయన ఆంధ్ర ఎమ్మెల్యే ఈయన తెలంగాణ ఎమ్మెల్యే అట్లా కొంతమంది కన్ఫ్యూజన్లు ఉంటాయి అండ్ ఇంకా చెప్పాలంటే మనకు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగేవి కూడా అందరికి బయటకు తెలిసే అంటే టీవీ సీరియల్స్ ఎలా చూసేవాళ్ళు ఆ ఎపిసోడ్స్ అలా చూసేవాళ్ళు అందరూ ఈయన ఆయన పక్కన రోషయ్య ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆయన పక్కన దేవేంద్ర గౌడ ఎవరో దేవేగౌడ సంథింగ్ ఆయన అండ్ ఇంకా మిగతా మిగతా వాళ్ళు అదొక జర్నీ భలే ఉండేది అండ్ దానిపైన మళ్ళీ అప్పట్లో మిమిక్రీ ఆర్టిస్టులు మనకి ఎంత ఫేమస్ ఇప్పటికీ అంటే ఎందుకో లేరు ఎక్కువ బయటికి తగ్గింది సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల అది చాలా తగ్గింది అప్పట్లో స్టేజ్ మీద ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఫస్ట్ మిమిక్రీ అయిన వచ్చేవాడు వచ్చి వాళ్ళు ఏం థీమ్ తీసుకుంటారు ఒక పడవలో వైఎస్ గారు చంద్రబాబు నాయుడు గారు రోషయ్య గారు వీళ్ళు అలాగే సినిమా వాళ్ళు కృష్ణ గారు మోహన్ బాబు గారు మురళీమోహన్ గారు వీళ్ళందరూ ఉన్నారు చిరంజీవి గారు ఉన్నారని ఆ జర్నీ తీసుకెళ్లి వాళ్ళు కామెడీలు చేసేవాళ్ళు పేరడీలు చేసేవారు ఎలా మాట్లాడతారు అండ్ అలాగే ఒక ఫ్లైట్లో వీళ్ళందరినీ పెట్టేవారు ఒక ఓడలో వీళ్ళందరినీ పెట్టేవాళ్ళు ఒక పార్క్లో వీళ్ళు ఒక సినిమా థియేటర్లో వీళ్ళు అంటే అంతగా ఎక్కిపోయారు జనాలకి తెలుగు వాళ్ళకి ఒక సినిమా స్టార్లు ఏ రకంగా అయితే ఉంటారో అలా ఒక రాజకీయ నాయకులు కూడా అందరికీ చేరువ ఇంతకుముందు సో ప్రత్యేకించి ఈయన ప్రపంచానికి తెలియకపోవచ్చు అనే పదం వాడాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ అంటే ప్రపంచానికి తెలియకపోవచ్చు మేబీ వేరే గ్రహంలోకి కూడా తెలియకపోవచ్చు బట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కదా ఈ సినిమా రిలీజ్ చేసింది బట్ రెండు తెలుగు రాష్ట్రాలకైతే తెలుసు అండ్ నెక్స్ట్ అలాగే సినిమాలు చేశారు అంటే నెక్స్ట్ వాళ్ళ వీళ్ళెప్పుడు రాజకీయాల్లోకి వస్తారు వీళ్ళెప్పుడు రాజకీయాలకు వస్తారని ఎదురు చూసేవాళ్ళు అంటే కొన్ని రోజులు సినిమాలు ఉండి వాళ్ళే రాజకీయంలో వచ్చే టైపు ఇంతకుముందు ఉండేది సో ఆ రకంగా మనకి సినిమాయినా రాజకీయమైన ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్నప్పుడు అందరికీ బాగా తెలుసు అండ్ అప్పుడే వైఎస్ గారు ఉన్నారు ఆ టైంలోనే ఆయన చనిపోయారు ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఈయన యాత్ర 2కి కొనసాగిస్తున్నారు సో యాత్ర 2ని ఆయన అంతగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది నాకు ఎలా కామెడీ అనిపించిందంటే మొన్న రీసెంట్లీ అన్నతమ్ములు ఇద్దరు కొట్లాడుకున్నారు మంచి వాళ్ళ ఇంట్లో కొట్లాడుకునేసరికి అది బజార్కి ఎక్కింది గొడవ అంతా ఆ తర్వాత వీళ్ళు దాన్ని ఎట్లా చేద్దాం ఏం చేద్దాం ఎలా మానిపిద్దామని చూసి ఇది ఒక రియాలిటీ షో హౌస్ ఆఫ్ మంచూస్ అని చెప్పేసి ఆయన ఒక ఇది ఇచ్చారు నా పేరు విష్ణు
మోహన్ బాబు గారి కొడుకుని, అంటే మరి మిగతా వాళ్ళు కొడుకులు కాదా, ఈవిడ కూతురు కాదా అన్నట్టుగా అడిగాము. ఇప్పుడు సేమ్ ఈ యాత్ర ట్రైలర్, ఈ టీజర్, ఈ గ్లిమ్స్ ఏదైతే ఉందో, వీళ్ళు ఫస్ట్ లుక్ని ఇలా రిలీజ్ చేసేసరికి చాలామంది అదే రకంగా ఏంటి మరి మిగతా వాళ్ళు కాదా అట్లా అని చెప్పేసి ఒక రకమైన నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. బట్ అంతే, వాళ్ళు ఎందుకు అలా రాసుకొచ్చారో మనకు తెలియదు. అండ్ నెంబర్ టూ, ఇంకొక విధంగా ఏం వైరల్ అవుతుందంటే, ఇది యూనిట్ వాళ్ళకు రిలీజ్ చేయలేదు, కావాలని జనసేన వాళ్ళు అటాక్ చేయడానికి రిలీజ్ చేశారు అని చెప్పేసి ఒక వార్త. సేమ్ అలాగే రీసెంట్లీ పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశారు. అది పవన్ కళ్యాణ్ ఓపెన్ చేయలేదు, కావాలని వైసీపీ వాళ్ళే ఓపెన్ చేసి పవన్ కళ్యాణ్ అకౌంట్ అని చెప్తే, వీళ్ళందరూ గొర్రెల్లాగా అందులో అకౌంట్లో చేసుకున్నప్పుడు పవన్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసేలాగా మొత్తం అందులో దులిపేద్దామని ప్లాన్ చేశారు అని ఇంకో వర్గం వాదిస్తుంది. వై? బికాస్ నేను కొత్త ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేస్తున్నానని పవన్ ఎక్కడ చెప్పలే. ఆయన ఏదైనా కొత్తది చేయాలి అనుకుంటే ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారే ఉన్నారు, ఆయన నేను ఒక నిజం ఛానల్ ఓపెన్ చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని చెప్పేసి చెప్పినప్పుడు అఫీషియల్గా ఆయన ఇన్స్టా అకౌంట్లో వేసుకుంటాడు, సారీ ఆయన ట్విట్టర్ అకౌంట్లో. సేమ్ ఇలాగే ఇఫ్ పీపుల్ ఆర్ పర్ఫార్మింగ్ సంథింగ్, ఎనీ ఒక న్యూ యాక్టివిటీని వాళ్ళు చేస్తున్నారు అంటే కంపల్సరీ వాళ్ళ అఫీషియల్ అకౌంట్ ద్వారా దాన్ని తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత మిగతా వాళ్ళు ఓ ఇదేదో వచ్చింది అని చెప్పేసి దాన్ని ఫాలో అవుతారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ పేరు మీద ఒక ఇన్స్టా అకౌంట్ ఉంది, దానికి కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, దానికి కూడా కింద ట్యాగ్ లైన్స్ అవి ఏవైతే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ కాపీ దీనికి ఉన్నాయి ఇప్పుడు వచ్చిన కొత్త అకౌంట్కి, ఇంకా దాంట్లో పోస్ట్లేమి ఎలా. సో నా సలహా ఏంటంటే, ఇప్పుడు పవన్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇది నమ్మకండి అనవసరంగా, ఎందుకంటే ఇది ఎవరో వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్ అయి ఉండొచ్చు. నిజంగా కొత్త అకౌంట్ అయితే మీకు తెలిసే ఉంటుంది, చెప్తారు కదా. తెలియకుండా కొత్త అకౌంట్ వచ్చినప్పుడు దూరంగా ఉండండి, ఆల్రెడీ ఫాలో అయ్యేవారు అన్ఫాలో అవ్వండి, కొత్తగా ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు మానుకోండి. సో అయితే మీరు ఇప్పుడు ఈ అకౌంట్కి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఏవైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో, సో కాల్ పీపుల్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంటూ ఇన్స్టా అని చెప్పేసి వెల్కమ్ బాస్ అని చెప్పి ట్యాగ్ లైన్స్ ఇస్తూ వాళ్ళు పెట్టడం జరిగింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని నిజంగా అభిమానించి ఫాలో అయ్యి వాళ్ళు ఆయనకు సంబంధించిన ఏవైతే డంప్ చేస్తూ ఉంటారో జరిగింది, వాళ్ళు అఫీషియల్గా పెట్టారు కాబట్టి అది నిజం అనుకోవచ్చు. నిజం అనుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళు కూడా అలా నమ్మి ఉంటే ఏం చేస్తాం చెప్పు. ఒకవేళ నిజంగా ఎవరో తెలియని వాళ్ళే, బయటి వాళ్ళే ఈయన బ్యాడ్ చేద్దామని పెట్టొచ్చు. ఇవాళ రేపు సైబర్ క్రైమ్లు అవుతున్నాయి, ఇప్పుడు ఆయన పెడతారు వెంటనే ఫస్ట్ పోస్ట్ అని చెప్పి ఒక లింక్ పెడతారు, ఏంటి దాన్ని అందరూ ఓపెన్ చేస్తారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులన్నీ పోతాయి, ఇలాంటివి కూడా అవుతాయి. సో అంటిల్ అండ్ అన్లెస్ అఫీషియల్గా ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఫ్యాన్స్ ఆడవిడు ఎప్పుడు ఉంటుంది, నిజమని నమ్మే వాళ్ళు అందరూ కదా. ఆయన కదా అకౌంట్ మీరు అందరూ నమ్ముతున్నారు, కానీ అకౌంట్ అయింది కదా, ఆయన దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచో ఏదో ఒకటి ఇది మనదే, మీరు నొక్కండి అంటే అప్పుడు నొక్కండి, ముందే ఎందుకు ఆవేశం, ఏదో వచ్చింది కదా అని. సరే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా మనకి ఎందుకు. కానీ మనకి అసలు విషయానికి వస్తే, ఇట్లా యాత్ర రిలీజ్ అయినప్పటి నుంచి ఒక నెగిటివ్స్ స్ప్రెడ్ చేస్తున్నారు వీళ్ళే, ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళే, అంటే ఈ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా దాన్ని నెగిటివ్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు వీళ్ళు నెగిటివ్ ట్రోల్ స్టార్ట్ చేశారంటే, ఇదంతా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, మంచి వచ్చాడో మొన్న జగన్ గారు యాక్చువల్గా 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అన్నప్పుడు పిల్లల ముందు మాట్లాడారు, అది ఆయన కూడా అసలు అక్కడ మాట్లాడకుండా ఉండాల్సిందేమో మేబీ. అంటే సి పరోక్షంగా ఎక్కడన్నా మాట్లాడవచ్చు, మైకుల ముందు మాట్లాడడం పెద్ద విషయం కాదు, మైక్ దొరికింది కదా అని చెప్పి ఏ సందర్భంలో మాట్లాడుతున్నామో చూసుకోవాలి కదా. అక్కడ పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఉన్నప్పుడు ఈయన పెళ్లిళ్ళ ప్రస్తావన ఇవన్నీ అనవసరం, అక్రమ సంబంధాల గురించి మాట్లాడకూడదు. సో ఆయన అలా అన్నారు, తర్వాత దాన్ని ఇమీడియట్లీ అటాక్ చేస్తూ వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ నాన్నకి జయచిత్ర గారిని అంటగట్టారు, వాళ్ళు ఆయన రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని, మళ్ళీ చెన్నైకి తరచుగా అందుకే వెళ్తాడని, ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక కొడుకున్నాడని, జయచిత్ర గారి ఒక అబ్బాయిని పెట్టి జగన్ ఫోటోని పక్కన పెట్టి ముక్కు ముక్కు చూడండి, మూతి మూతి చూడండి, పన్ను చూడండి, ఇగో ఇది చూడండి, ఈ ఎంటక చూడండి అని చెప్పేసి మ్యాచింగ్లు చేశారు, అలా చేశారు. సో అలానే పవన్ కళ్యాణ్ గారికి 4వ పెళ్లి అని చెప్పేసి జగన్ గారికి ఆడవేశం వేసి వీళ్ళు మళ్ళీ ఇలా చేశారు, జగన్ ఆడవేశం ఈయననే అని చెప్పేసి అది 3వది. దీని మధ్యలో ఇంకెవడో నిన్న గాడిద వచ్చింది, అదేం వాగిందంటే అనుష్కని జగన్ పాడు చేశాడు అని చెప్పేసి, అంటే జగన్ వచ్చి అనుష్కను వాడుకున్నాడంటే ఆమె ఏం చెప్పాలో అర్థం కాక జర్నలిస్ట్ మన రవిప్రకాష్ గారికి చెప్పుకుంటే ఆయన నేను సెటిల్ చేస్తానని చెప్పి అక్కడిక్కడ
మైకులు పెట్టి ఆమెను పంపిస్తే ఈమె ఆయనతో పడుకొని అవంతా రికార్డ్ చేసి అరే ఫుటేజ్ ఈయనకి ఇస్తే, ఈయన దాన్ని పట్టుకొని జగన్ని 30 కోట్లు ఇస్తే కానీ నీకు ఇది ఇవ్వనని బ్లాక్మెయిల్ చేస్తే, జగన్ పిలిచి ఆయన నాలుక మీద బ్లేడ్తో కోసి ఆయనను బాగా కొట్టి ఏమో చేశాడని చెప్పేసి ఒక వార్త అనమాట. అది ఒక గాడిద వాగింది నిన్న. ఎంత బాగా స్క్రీన్ ప్లే రాసిందో అది, అది ఎవడో తెలియదు నాకు నిజంగా వాడు అలా చెప్పాడు. సో ఇట్లాంటి వాళ్ళు ఉంటున్నారు. అంటే ఒక దగ్గర స్టార్ట్ అయింది ఏదైనా అంటే ఇమ్మీడియట్లీ దాడి ప్రతి దాడి, దాడి ప్రతి దాడి. అది ఎలా అవుతుందంటే రాజకీయ ప్రకారంగా పర్వాలేదు. ఎందుకు నేను ఫస్ట్ మనకి వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు ఎగ్జాంపుల్ చెప్పాను అంటే, అసెంబ్లీలో వాళ్ళు ఎంత దాడి చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళు కొట్లాడుకున్న దానికి ఒక అంశం ఉండేది. ఆ అంశం ఐదర్ ఒక ప్రాజెక్టో లేకపోతే ఏదన్నా పెన్షన్ ఇష్యూయో లేకపోతే ఇంకేమన్నా ఇష్యూయో లేకపోతే అంటే సమస్య జనాలకు సంబంధించి ఉండేది. ఇక్కడ వ్యక్తిగతంగా వీళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు. సో అలా జనాలకు సంబంధించి ఉండేది కాబట్టి వాళ్ళల్లో ఉండే ఆ కామెడీ కూడా బాగా పేలేది. అరే మన వాళ్ళు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంత కొట్లాడుకున్నారో మళ్ళీ బయటికి వెళ్తే తేనీటి విందు అని అందరు కలుసుకొని మాట్లాడుకునేవాళ్ళు. మొన్న అన్స్టాపబుల్ వేదిక పైన కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నా ప్రియమైన మిత్రుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పుకున్నాడు, చూసాం మనం. సో వాళ్ళు ఇలా ఉంటారు. ఇక్కడ ఇట్లా లేదు. అంటే ఏదో వ్యక్తిగత కక్షలే, అంటే బయట ఎక్కడ కనిపిస్తే ఇక నరికేయడం. అంటే వాళ్ళకున్న పలుకుబడే లేకపోతే వాళ్ళకున్న సో ఆ పదవిని ఇది చేయలేక వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారని అనుకోవచ్చు. ఇక్కడ మాట్లాడడానికి అదే టాపిక్ ఒకటి తిరిగినప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకునే సత్తా లేక దాని గురించి మాట్లాడే ఇది లేక దాడి చేసేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానంలో ఉంది ఇది ఒకటి అనమాట. ఇప్పుడు మనం ఏమన్నా అన్నామనుకో ఎందుకు అన్నావు అని అడుగుతారు. నేను ఎందుకు అన్నాను అంటే అందులో చాలా లోపాలు ఉన్నాయి, మీరు సరి చేసుకోవాలి, మీరు ఇక్కడ అన్న తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. మనం కూడా ఎట్లా తప్పు, దీనికి ఆ లింక్ ఉంది, దీనికి ఈ లింక్ ఉంది, అది అట్లా కాదండి, అక్కడ ఇది జరిగింది, ఇవి మాట్లాడరు. మనం ఏమైనా అన్నేసంటే హే అని చెప్పేసి రక్కేయడమో కక్కేయడమో ఏదో చేస్తాం. అంటే వీళ్ళకి అయితే తిట్టడం లేదా దాడి చేయడం తప్ప సమస్యని పరిష్కరించుకోవడం తెలియదు. సేమ్ ఇదే పందాలో ఎందుకు వీళ్ళు ఇలా తయారయ్యారు అంటే అధినేత కూడా అలాగే ఉన్నాడు. ఆయన కూడా మంత్ ఎండ్ పొలిటీషియన్ నెలకోసారి వస్తాడు. బండి లేక రోడ్డు ఎక్కింది ఈ మధ్యకాలమే. ఇంకా దాని మీద ఎక్కి నేను చేస్తాడు, వెళ్ళిన తర్వాత నరికేస్తా, చంపేస్తా, నేను అధికారం కోసం నిన్ను కోస్తా, తాట తీస్తా, చెప్పి చుక్కొడతా, అయిపోయింది. అంటే ప్రజా సమస్య ఏం లేదు. అసలు ఎక్కడికి వచ్చాం, ఈ టెరిటరీకి వచ్చాం. పలానా ఈరోజు బహిరంగ సభ ఇక్కడ ఉంది, పలానా ఏబీసీపురంలో ఉంది. ఈ ఏబీసీపురంలో ఎన్నో ఏళ్ళ నుంచి అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఇవన్నీ కదా మాట్లాడాలి. ఇవన్నీ కాదు, నరికేస్తా, చంపేస్తా, కొట్టేస్తా, వాడిని పాతరేస్తా, ఉప్పు పాతరేస్తా, అయిపోయింది. ఓ రెండుసార్లు చెప్పు తీసి చూపించేసి బాగా తిట్టేసి చేయడమే. అంటే అక్కడ సబ్జెక్ట్ లేదు. బై బికాస్ సబ్జెక్ట్ ఉంటే డిస్కస్ చేయడానికి వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు సబ్జెక్ట్ తెలియదు అంటే కోర్ట్ నుంచి వీళ్ళు ఎప్పుడు అక్కడ పనిచేయలే. ఇప్పుడు వాళ్ళకంటే నిజంగా ప్రభుత్వం అక్కడ పని చేయకపోయినా వాళ్ళకి ఆ రోడ్డు ఎంత దూరం ఉందో తెలుసు, ఎంత వెడల్పు ఉందో తెలుసు. వీళ్ళకి ఏమీ తెలియదు. అంటే కోర్ పాయింట్ నుంచి ఇప్పుడు గ్రామీణ సమస్యలు తెలియదు, అక్కడ వీళ్ళేం పని చేయలేదు, కన్స్ట్రక్షన్ లేదు, ఏమీ లేదు. అందుకే దేని గురించి మాట్లాడాలో అర్థం కాక ఊరికే వచ్చేసి 4 తిట్లు తిట్టేసి వీళ్ళందరినీ రెచ్చగొట్టేసి వచ్చేసేసరికి మళ్ళీ ఆయన వచ్చే వరకు వీళ్ళ రక్తాన్ని అలా మరిగించుకుంటూ ఉంటారనమాట. ఆ మరగడం తగ్గగానే వీళ్ళు మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ ఉడికించి వచ్చేస్తాడు. ఇలా జరిగింది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంతా తీసుకుంటే కూడా ఇప్పుడు యాత్ర టూ ఒకటి ఐ మీన్ పొలిటికల్దే ఉంటుంది మోస్ట్లీ. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునేది ఉంటుంది, విమర్శ ఉండొచ్చు ఉండవు. ఎందుకంటే యాత్రలో నేను విమర్శలు ఏం చూడలే, వాళ్ళ గురించే చెప్పుకున్నారు. ఇటు ఆర్జీవీ తీసిన అమరాజ్యంలో కడప బిడ్డల్లో మాత్రం విమర్శలు చూసాం. అంటే అది ఒక సమ్ కైండ్ ఆఫ్ నిజంగా టీవీలో అప్పట్లో మనకి కార్టూన్ల రూపంలో వేసేవాళ్ళు కదా రాజకీయ నాయకులు, అలా చూసాం మనం. ఇప్పుడు వ్యూహం కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది, చూస్తున్నాం మన క్యారెక్టర్స్ అన్ని అలాగే కనబడుతున్నాయి. అండ్ వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చీకట్ల నుంచి వచ్చి నవ్వడం ఇట్లాంటివన్నీ చూసాం, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం. సో మేబీ దీంట్లో ఏమన్నా ఇట్లాంటివి ఉంటాయి. అండ్ ఇది ఇంతటితో అయితే ఆగదు. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఇంకా ఒక ట్రైలర్ అని రిలీజ్ చేస్తారు, దాని మీద ఏదో ఉంటుంది, దాని మీద మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఒకటి రిలీజ్ చేస్తారు. బట్ ఓవరాల్ కోర్ పాయింట్లో మీరు ఒకటి గమనిస్తే సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు బేసిక్లీ? సీరియస్లీ వైఎస్ వాళ్ళు ఇప్పుడు అటునుంచి జగన్ తరఫున సినిమాలు వస్తే వాళ్ళు చంద్రబాబు నాయుడిని దాడి చేసినట్టుగా
వర్మ చూపించాడే తప్ప దీంట్లో పవన్ కళ్యాణ్ ఎక్కువ పట్టించుకోలే ఆయన, ఏదో ఊరికి ఉంటే ఉన్నాడు పోతే పోయాడులే అన్నట్టు వదిలేశాడు. ఈవెన్ వీళ్ళు కూడా ఏదన్నా వీరసింహారెడ్డో లాంటి ఏమన్నా సినిమాలు వచ్చినప్పుడు పొలిటికల్ డైలాగ్స్ ఉంటే అవతల పార్టీని అంటే డైరెక్ట్ వైసీపీని టార్గెట్ చేసేలానే ఉన్నాయే తప్పితే ఎక్కువ పవన్ కళ్యాణ్ని పట్టించుకోలే. బేసిక్గా వాళ్ళు పట్టించుకోవట్లా, వీళ్ళు పట్టించుకోవట్లా, వీళ్ళే ఎగిరెగిరి పడి వీళ్ళ మీద పడుతున్నారు. వీళ్ళు పడుతున్నారని వాళ్ళు తిడుతున్నారు అంతే, ఇక అంత మించి ఇంకేమీ లేదు. ఓవరాల్గా చెప్పాలి సీరియస్లీ, ఇప్పుడు మొన్న అమరాజంలో కడప బిడ్డల్లో చూసినా కూడా ఆయన వర్మ ఈయన పట్టించుకోలేదు అసలు. ఈవెన్ బ్రాహ్మిణి క్యారెక్టర్ కూడా ఉంది అందులో, బట్ పవన్ కళ్యాణ్ లేదు. పవన్ కళ్యాణ్ సపరేట్గా తీశారు పవర్ స్టార్ అనేదో ఎన్నికల తర్వాత అని, ఒక గేదమ్మ సాంగ్ రిలీజ్ అయింది మనం చూసాం. సో అట్లా ఉంది కదా, ఎప్పుడు మేజర్ ఫైట్లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు కలపల, అటు వాళ్ళ సినిమాల్లోనూ కలపాలి, ఇటు వీళ్ళ సినిమాల్లోనూ కలపాల. కాకపోతే వీళ్ళ సినిమాల ట్రైలర్లు టీజర్లు రిలీజ్ అయినప్పుడు వీళ్ళు వాటిని ట్రోల్ చేసుకుంటూ మేము కూడా ఉన్నామండి మమ్మల్ని గుర్తించండి అని వస్తున్నారు అంతే. ఇది ఓవరాల్గా జరిగిన సినారియో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.